ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। ओम नमो भगवते वासुदेवाय। హరే కృష్ణ, అందరికీ స్వాగతం. ఈరోజు మనము ఆరవ స్కందము 16వ అధ్యాయము 20వ శ్లోకం నుంచి చూస్తాం. 18 శ్లోకాల వరకు కూడా ఏం జరిగింది అని అంటే, సో జీవుడు మాట్లాడారు. బాలుడి రూపంలో జీవుడు మాట్లాడటం అనేటువంటిది జరిగింది. జీవుడు మాట్లాడుతూ మొత్తం భౌతిక ఆధ్యాత్మిక తత్వాల గురించి మాట్లాడారు. సో జీవుడు ఎవరు, శరీరం ఏమిటి, జీవుడికి శరీరానికి మధ్య ఉన్నటువంటి సంబంధం ఏమిటి, పరమాత్మ గురించి. కాబట్టి ఏదైతే శరీరం గురించి నువ్వు బంధాన్ని పెట్టుకుని మాట్లాడుతున్నావు, ఆ శరీరం నాది కాదు, దానికి నీ నాకు ఏం సంబంధం లేదు. ఆ శరీరానికి సంబంధించినటువంటి బంధమైనటువంటి నువ్వు ఎవరైతే ఉన్నావు, తండ్రివి, నీకు నాకు కూడా ఎలాంటి సంబంధము లేదు. నీలాంటి వాళ్ళని నేను చాలా మందిని అనేక జన్మల్లో తండ్రిగా పొంది ఉన్నాను. సో ఈ జన్మలో మీరు తండ్రి, కాబట్టి నాకు ఈ యొక్క బంధాలతోటి ఏమీ సంబంధం లేదు అనేటువంటి విషయాన్ని తెలియచేశారు. తర్వాత జీవుడు భగవంతునికి మధ్య ఉన్నటువంటి గుణాల మధ్య తేడాని మనము చూసాం. ఆ తర్వాత ఎప్పుడైతే ఇదంతా జరిగిందో అప్పుడు చిత్రకేతు మహారాజుకి ఊరట కలిగింది. అంతేకాదు బంధుమిత్రులు అందరికీ కూడా ఊరట కలిగింది. తన భార్యలందరూ కూడా ప్రాయశ్చిత్తం చేసుకోవడానికి వెళ్ళిపోయారు. ఆ తర్వాత చిత్రకేతు మహారాజు కూడా భగవంతుడికి ప్రార్థన చేశారు, చతుర్వ్యూహానికి చేశారు. సో ఇంతకుముందు శ్లోకంలో మనం చూస్తే, ఓ ప్రద్యుమ్న, ఓ అనిరుద్ధ, సంకర్షణ, ఓ వాసుదేవ అనేటువంటి నామాలని తోటి ఆయన వందనాలు తెలియచేయడం అనేటువంటిది జరిగింది. సో చిత్రకేతు మహారాజు మాట్లాడుతూ భగవానుడి యొక్క మూడు తత్వాల్లో అనుభూతం చేసుకోవచ్చు అనేటువంటి విషయం చెప్పారు. అందుకు నువ్వు అలాంటి నీకు నా వందనములు అని తెలియజేశారు. సో ఈరోజు 20వ శ్లోకం నుంచి చూద్దాం. ఓకే రామారావు ప్రభుజీ, రామారావు ప్రభుజీ అన్మ్యూట్ హరే చేసుకో. కృష్ణ ప్రభుజీ, హరే కృష్ణ. ఆత్మానందానుభూత్యైవ ఆత్మానందానుభూత్వైవ న్యస్తశక్త్యుర్మయే నమః న్యస్తశక్తుర్మయే నమః హృషీకేశాయ మహతే హృషీకేశాయ మహతే నమస్తే అనంతమూర్తయే. నమస్తే అనంతమూర్తయే. హరే కృష్ణ. ఆత్మానందమేమి బడయుచు నీవెల్లప్పుడూ ప్రకృతి తరంగములకు పరుడువై ఉందువు. కనుక ఓ దేవ, నీకివే నా వందనములు. హృషీకేశుడగు నీ రూపములు అనంతములు, మహోత్కృష్టుడగు నీకు వందనములు. హరే కృష్ణ ప్రభుజీ. చదవండి. భాష్యము. ఈ శ్లోకము విశ్లేషణాత్మకంగా జీవుని భగవంతుని నుండి వేరుపరుచున్నది. భగవద్ రూపము, బద్ధజీవుని రూపము భిన్నమైనవి. ఏలయనగా భగవంతుడు సదా ఆనందపూర్ణయి ఉండగా బద్ధజీవుడు సదా త్రివిధ తాపములకు లోనై ఉండును. భగవానుడు సచ్చిదానంద విగ్రహుడు. అతడు తన నుండియే ఆనందమును పొందును. అతడు దేహము దివ్యమైనది, ఆధ్యాత్మికమైనది. కానీ బద్ధజీవుడు భౌతిక దేహమును కలిగి ఉన్నందున పలు దైహిక మానసిక కష్టములను కూడి ఉండును. బద్ధజీవుడు ఎల్లప్పుడూ రాగద్వేషములతో కలత చెంది ఉండును. కాని భగవంతుడు అతి ద్వంద్వములకు దూరముగా ఉండును. భగవంతుడు ఇంద్రియాధీశుడు, ఇక బద్ధజీవుడు ఇంద్రియములచే నియమింపబడువాడు. భగవంతుడు మహోన్నతుడు, జీవుడు అణుమాత్రుడు. జీవుడు ప్రకృతి తరంగములచే బద్ధుడగును. కాని భగవంతుడు కార్యకారణములకు అతీతుడు. భగవంతుని విస్తారములు అనంతములు.
అనగా అద్వైతం, అమృతం, అనాదిం, అనంత రూపం. కానీ బద్ధజీవునికి ఒకే రూపమునందును ఒకే రూపం ఉండును. బద్ధజీవుడు యోగశక్తితే కొన్ని మార్లు 8 రూపముల వరకు విస్తరించిన సంఘటనను పురాణములందు మనము విని ఉన్నాము. కానీ భగవంతుని రూప విస్తారములు అనంతములు. అనగా జీవుల దేహముల వలె గాక దేవదేవుడు శ్రీకృష్ణుని రూపములు ఆద్యంతము లేనట్టివి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఆత్మానందమును వడియుచు నీవెల్లప్పుడూ ప్రకృతి తరంగములకు పరుడువై ఉన్నావు. అంటే ఆత్మానందమును పొందడము అని అంటే భగవంతుడి యొక్క ఆనందానికి బాహ్యమైనటువంటి కారణం అవసరం లేదు. సో మనము ఒకవేళ మనకు కావాల్సినటువంటి సంతోషం ఏదైతే ఉందో, మనము ఎప్పుడైతే ఆనందపడాలో, ఆనందపడాల్సినటువంటి సందర్భం వస్తుందో, ఆ ఆనందపడడానికి మనకి బాహ్యమైనటువంటి కారణాలు ఉంటాయి. ఎవరో వచ్చి మనకి ఏదో గిఫ్ట్ ఇవ్వడము, లేకపోతే ఎవరో మనల్ని పొగడము, లేకపోతే ఎక్కడికో వెళ్తే ఏదో మంచి జరగడము, అంటే బయట పరిస్థితులు అనేటువంటివి మన ఆనందానికి కారణమవుతాయి. ఆత్మానందము అని అంటే అలా కాదు. ఆత్మానందం అని అంటే తనకు తానే కారణం ఆనందపడడానికి. తనకి ఆనందం కలగడానికి వేరే ఎవరి మీద ఆధారపడవసరం లేదు. తనకు ఆనందం కలగడానికి వేరే ఎవ్వరూ ఏమీ చేయనవసరం లేదు. అంటే భగవంతుడికి మనం చేయగలిగింది ఏమీ లేదు. భగవంతుడి సంతోషం కోసం మనం చేయగలిగింది ఏమీ లేదు. కానీ భగవంతుడు తనలో తానే ఆనందపూర్ణుడు. అంటే దేనికి ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేనటువంటి వాడు భగవంతుడు. అలాంటి భగవంతుడు ప్రకృతి తరంగములకు పరుడై ఉన్నావు. ఏంటి ప్రకృతి తరంగాలు? ప్రకృతి తరంగాలు అంటే భౌతిక గుణాలు. ఈ యొక్క సత్వ రజస్తమో గుణాలు ఏవైతే ఉన్నాయో ఇవి ప్రకృతి తరంగాలు. వీటికి పరుడువై ఉన్నావు అంటే నువ్వు గుణాతీతుడివి అని చెప్తున్నారు. గుణాతీతుడు అయినటువంటి నీ యొక్క ఆనందానికి నీవే ఎవరి మీద ఆధారపడాల్సినటువంటి అవసరం లేదు అని చెప్తున్నారు. కనుక దేవ నీకివే నా వందనములు, ఋషికేశుడు నీ రూపములు అనంతములు, మహోత్కృష్టముగు నీకు వందనములు. సో మనలాంటి వాడు కాదు కాబట్టి, భగవంతుడు ఉన్నతుడు కాబట్టి భగవంతుడికి వందనాలు. తర్వాత ఋషికేశుడు అందరి ఇంద్రియాలకి అధిపతి కూడా భగవానుడే. సో అలాంటి నీకు కూడా వందనాలు అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. అంటే ఇక్కడ మనకి భగవంతుడి యొక్క తత్వము, జీవుడి యొక్క తత్వాన్ని మనము పోల్చుకొని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేయాలి. జీవతత్వం భగవంతుడి తత్వం ఒకటి కాదు అని. జీవుడు ఈ భౌతిక విషయంలోకి వచ్చి భౌతిక ప్రకృతి యొక్క త్రిగుణాలకు లోబడి ఉంటాడు, కానీ భగవంతుడు అలా లోబడి ఉండడు. అయితే ఇక్కడ ప్రత్యేకించి చెప్తున్నది ఏమిటి అని అంటే, నువ్వు త్రిగుణాలకు లోబడి లేవు, కానీ నువ్వు భౌతిక ప్రకృతిలో అనేక రూపాలను తీసుకొని వస్తావు అని చెప్తున్నారు. అంటే క్లియర్ అనమాట ఇక్కడ, భగవంతుడు భౌతిక విశ్వంలోకి అవతరించినా కానీ భగవంతుడి మీద గుణాల యొక్క ప్రభావం ఉండదు, కానీ బద్ధజీవులం అయినటువంటి మనకి గుణాల యొక్క ప్రభావం ఉంటుంది. ఈ భౌతిక ప్రకృతి యొక్క ప్రభావం వల్ల మనము భగవంతుడికి భగవంతుడు అంత దివ్యమైనటువంటి వాళ్ళం కాదు. సో అది మనం అర్థం చేసుకోవాలి. ఓకే, జీవుడు అణుమాత్రుడు, జీవుడు ప్రకృతి తరంగములచే భద్రుడగును, కానీ భగవంతుడు కార్యకారణములకు అతీతుడు. అంటే భగవంతుడికి కర్మలు ఉండవు అని. కాబట్టి భగవంతుడి తత్వము అనేటువంటిది అద్వైతం, అచ్యుతం, అనాదం, అనంత రూపం. అనంత రూపం అంటే అనేక రూపాల్లో భగవంతుడికి వస్తూ ఉంటారు. అనేక అవతారాలన్నీ కూడా అనంత రూపాలు. సో ఇలాంటి అనంత రూపాలను తీసుకుని భగవంతుడు విస్తరిస్తూ ఉంటారు, కానీ బద్ధజీవుడికి అలా సాధ్యం కాదు. బద్ధజీవుడికి ఒకే రూపం ఉంటుంది. బద్ధజీవుడు యోగశక్తిచే కొన్ని మార్లు 8 రూపముల వరకు విస్తరించినా విస్తరించవచ్చేమో, కానీ అంతకుమించి విస్తరించడం సాధ్యం కాదు. కానీ భగవంతుడు అనేక రూపాలలోకి విస్తరించగలరు. సిద్ధులు ఉన్నటువంటి వ్యక్తి మహా అయితే 8గా విస్తరిస్తారు. అంతకంటే ఎక్కువ విస్తరించడం అనేటువంటిది సాధ్యం కాదు. కానీ భగవంతుడు ఎంతగా ఎంతమందిగా విస్తరిస్తారు? ఒకే క్షణంలో ఆయన ఒకే సమయంలో 1000 గోపబాలుడుగాను, 1000 గోవులుగాను ఆయన విస్తరించడం అనేటువంటిది జరిగింది. 16108 భార్యలను కలిగినటువంటి శ్రీకృష్ణ భగవానుడు ప్రతి రాజమందిరంలోనూ ప్రతి రాణితో పాటు ఒకే సమయంలో ఉన్నారు. ఏ భార్య ఏ ఏ హైట్లో ఉందో ఆ హైట్కు తగ్గట్టు కృష్ణుడు హైట్ మారిపోయేది. ఒకవేళ భార్య లావుగా ఉంటే కృష్ణుడు కూడా ఆమెకు తగ్గట్టు లావుగా అయ్యేవారు. అంటే
ఎవరి పక్కన నిలబడితే వాళ్ళకి సరైన జోడీలా కనిపించేవాడు శ్రీకృష్ణ భగవాన్. అలాంటి ఆ విధంగా విస్తరించగలరు భగవంతుడు. కానీ మనకి మహా అయితే తపస్సులు చేసి యోగ సాధన చేస్తే సిద్ధులు గనక గడిస్తే మహా అయితే 8 మందిగా విస్తరించడం అనేటువంటిది సాధ్యమవుతుంది. అది కూడా మనకు సాధ్యం కాదు, దానికి చాలా సాధన అవసరము. కానీ భగవంతుడికి అనేకలుగా అనేక రూపాలుగా విస్తరించగలిగినటువంటి సామర్థ్యం ఉంది. కాబట్టి కృష్ణ భగవానుడు జీవులమైనటువంటి మనము ఒకటే అనుకుంటే అది పొరపాటు, అది కాదు అని ఇక్కడ మళ్ళీ మనకు తెలియజేస్తుంది. మల్లేశ్వరి మాతాజీ, హరే కృష్ణ ప్రభుజీ. వసచ్చు పరతే ప్రాప్య యయేకో మనసా సహ, వచస్యు పరతే అప్రాప్య యయేకో మనసా సహ, అనామ రూపశ్చిన్ మాత్రః సోవ్యాన్నః సదసత్పరః, అనామ రూపశ్చిన్ మాత్రః సో అవ్యాన్న సదసత్పరః. చిన్మాత్రుడు స్థూల సూక్ష్మ రూపములకు పరమైన వాడు అయిన భగవానునకు భౌతిక నామరూపములు అన్వయించవు కనుక బద్ధజీవుని మనోవాకులు అతనిని చేరజాలవు. నిరాకార బ్రహ్మము అతని మరి యొక్క రూపము, అతడు మమ్ములను రక్షించుగాక. భాష్యము: భగవాను తేజమైనటి నిరాకార బ్రహ్మము ఈ శ్లోకము వివరించబడినది. హరే కృష్ణ ప్రభు. స్థూల సూక్ష్మ రూపాలకి పరమైనటువంటి వాడు, స్థూల రూపము అంటే భౌతిక రూపం, పంచేంద్రియాలతో తయారు చేయబడినటువంటి పంచభూతాలతో తయారు చేయబడినటువంటి రూపం ఏదైతే ఉందో అది స్థూల రూపం. కానీ భగవంతుడికి ఇలాంటి స్థూల రూపం లేదు అనేటువంటి చెప్తున్నారు. కొన్ని సూక్ష్మ రూపం ఉందా? సూక్ష్మ రూపం అంటే మనసు బుద్ధి అహంకారాలతో తయారు చేయబడినటువంటి రూపం, అలా కూడా లేదు. స్థూల సూక్ష్మ రూపాలకి పరమైనటువంటి రూపాన్ని కలిగి ఉన్నావు అనంటే స్థూలతత్వము భౌతికమే, సూక్ష్మతత్వము భౌతికమే. కానీ భగవంతుడు భౌతికం కాదు. కాబట్టి భగవంతుడి యొక్క శరీరము స్థూల సూక్ష్మతత్వాలతో తయారు చేయబడి ఉండదు. భగవంతుడి శరీరం ఆధ్యాత్మిక శరీరం. కాబట్టి భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి వచ్చినా కానీ ఈ భౌతికమైనటువంటి అంశాలు ఆయన్ని ప్రభావితం చేయవు. కానీ భౌతిక నామ రూపములు అన్వయించవు కనుక బద్ధజీవుని మనోవాక్కుల అతన్ని చేరదాలి. నిరాకార బ్రహ్మము అతని మరి యొక్క రూపము, అతడు మమ్మలను రక్షించుగాక. అంటే నువ్వే నిరాకార రూపానివి, నిరాకార బ్రహ్మానివి అని అనడం లేదు ఇక్కడ చిత్రకేతు మహారాజు. ఏమంటున్నారు? నిరాకార బ్రహ్మమే నీకు ఒక విస్తారము, నిరాకార బ్రహ్మమే నీ యొక్క ఇంకొక రూపము అని చెప్తున్నారు. సో ఈ విధంగా భగవంతుణ్ణి ఆయన కీర్తిస్తున్నారు, భగవంతుణ్ణి రక్షించమని కోరుకుంటున్నారు. రక్షించడం అంటే ఎలా అండి? భౌతికంగా రక్షించడం కాదు, ఈ భౌతిక విశ్వం నుంచి రక్షించమని. భౌతికంగా సుఖంగా ఉండేలా చూసుకోమని నేను అనడం లేదు, ఈ భౌతిక విశ్వం నుంచి నన్ను రక్షించాల్సిన బాధ్యత నీది అని. ఓకే, నెక్స్ట్ ఐమౌతి మాత. యస్మిన్ నిధం యతశ్చేదం తిష్టత్యప్యేతి జాయతే, యస్మిన్ నిజ్యం యతచ్ఛేదం తిష్టత్యప్యేతి జాయతే, మృణ్మయేష్వివ ముజ్జాతి తస్మై తే బ్రాహ్మణే నమః, మృణ్మయేష్వివ ముజ్జాతి తస్మై తే బ్రాహ్మణే నమః. మట్టితో తయారైన కుండలు ధరణి పైననే ఉండి పగిలిన తరువాత తిరిగి మట్టిగా మారిన చందమున ఈ భౌతిక జగత్తు బ్రహ్మముచే సృజింపబడి బ్రహ్మమునందు నిలిచి అదే బ్రహ్మమున లీనమగును. కనుక అట్టి బ్రహ్మమునకు కారణమైనట్టి దేవదేవునకు మా వందనములు. భాష్యము: దేవదేవుడే సృష్టికి కారణము, సృష్టి అనంతరము అతడే దాన్ని పోషించును, విలయానంతరము సమస్తము అతనియందే లీనమగును. హరే కృష్ణ ప్రభు, ధన్యవాదాలు. ఓకే, సో మట్టిలో తయారు చేయబడిన కుండ మట్టి అవుతుందా? మట్టి కాదా? మట్టే, కాకపోతే దానికి వేరే ఆకారం ఉంది. అది పగిలిపోయి మళ్ళీ మట్టిలో కలిసిపోయేంత వరకు ఆ రూపము దానికి శాశ్వతము అని అనుకుంటాం. అలానే ఈ భౌతిక విశ్వం కూడా భగవంతుడి నుంచే వస్తుంది, మళ్ళీ తిరిగి ఈ భౌతిక విశ్వం మొత్తం కూడా భగవంతుడిలోకి కలిసిపోతుంది. అంటే భౌతిక తత్వాలన్నీ కూడా భగవంతుడిలోనే కలుస్తాయి. ఏ విధంగా ఒక కుండ మట్టిలో కలిసిపోతుందో ఆ విధంగా. సో అది అంతర్బాహ్యములను నెలకొని ఉండును,
భౌతికమైన దేనితోనూ అంటబడనప్పటికీ అది అంతర్బాహ్యములలో నెలకొని ఉండు. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, ప్రాణము దానిని తాకజాలవు, తెలుసుకున్న జాలవు. అట్టి బ్రహ్మమునకు వందనములు. అంటే పరమాత్మ గురించి మాట్లాడుతున్నారు. నెక్స్ట్ శిరీష మాతాజీ, ఒక నిమిషం, ఇది 23వ శ్లోకం ఇప్పుడు చదువు. శిరీష మాతాజీ, అంతర్బహిశ్చ విత్తతం వ్యోమవత్తన్నతోస్మ్యహం. అంతర్బహిశ్చ విదతం వ్యోమ వత్తన్నతో అస్మయహం. బ్రహ్మము భగవాను నుండి ఉద్భవించి ఆకాశము వలె విస్తరించును. భౌతికమైన దేనితోనూ అంటబడినప్పటికీ అది అంతర్బాహ్యములలో నెలకొని యుండును. మనసు, బుద్ధి, ఇంద్రియములు, ప్రాణము దానిని తాకజాలవు, తెలుసుకున్న జాలవు. అట్టి బ్రహ్మమునకు వందనములు. హరే కృష్ణ ప్రభు. అంతర్బాహ్యములలో ఎవరుంటారు? స్వయంగా భగవానుడే విస్తరించి ఉంటారు. అలా అంతర్బాహ్యాలలో విస్తరించి ఉన్నటువంటి భగవానుడైనటువంటి బ్రహ్మము రూపంలో విస్తరించినటువంటి భగవానుడికి ఈ యొక్క మనసు, బుద్ధి, అహంకారము అనేటువంటి యొక్క సూక్ష్మతత్వాలు ఏవైతే ఉన్నాయో, భౌతిక సూక్ష్మతత్వాలు, ఇవి వీటితో అంటబడరు. ప్రాణము కూడా దాన్ని తాకజాలవు, తెలుసుకునజాలవు. అలాంటి బ్రహ్మానికి వందనములు అని చెప్తున్నారు. ఓకే, నెక్స్ట్ గౌరీమాతాజీ, దేహేంద్రియ ప్రాణ మనోధియోమి. దేహేంద్రియ ప్రాణ మనోధియోమి. యథం స విద్ధాః ప్రచరంతి కర్మసు. యథం స విద్ధాః ప్రచరంతి కర్మసు. స్థానేషు తద్ద్రష్ట పదే సమేతి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామం. అగ్నితో ఎర్రగా కాల్చినప్పుడు ఇనుము దహన శక్తిని పొందగలిగినట్లు దేహము, ఇంద్రియ ప్రాణం, మనస్సు, బుద్ధి వంటివి జడ పదార్థములే అయినను భగవంతుని చైతన్యము కలిగింపబడినంతటా తమ కర్మలను చేయగలవు. అగ్నిచే తప్తము కానిదే ఇనుము దహన శక్తిని బడినట్లు పంచ పరబ్రహ్మముచే అనుగ్రహించబడినదియే దేహేంద్రియములు పనిచేయజాలవు. మనం ఏదో స్వతంత్రంగా ఉన్నాము, మన శరీరంతో మనమే మన కర్మలు చేస్తున్నాము అని మనం, కానీ మన శరీరం చేతనంగా ఉండడానికి కూడా భగవంతుడే కారణము. భగవంతుడు ఈ భౌతిక విశ్వంలోకి గనక చేతనాన్ని గనక తీసుకురాకపోతే మనం అందరం కూడా మృత జీవుల్లా పడి ఉంటాం. ఈ చేతనాన్ని మనము కలిగి ఉండవు. దాని ఉదాహరణతో చెప్తున్నారు, అగ్నితో ఎర్రగా కాల్చినప్పుడు ఇనుము కూడా అగ్నిగా మారిపోతుంది. ఇనుముని అగ్నిలో పెట్టి కాలిస్తే ఇనుము కూడా అగ్ని యొక్క స్వభావాన్ని పొందుతుంది. పట్టుకుంటే ఇనుము కూడా కాలిపోతుంది. అక్కడ అలా అని ఇనుము ఏమన్నా నిప్ప కాదు, కానీ ఇనుముకి నిప్పు యొక్క స్వభావం వస్తుంది ఎప్పుడైతే కాలుస్తామో అప్పుడు. అలానే ఈ యొక్క భౌతిక శరీరంతో కలిగి ఉన్నటువంటి మనము భగవంతుని యొక్క చైతన్యంతో కలిసినప్పుడు మనలో కూడా చైతన్యం వస్తుంది. సో మనలోకి చైతన్యం ఎలా వస్తుంది అంటే భగవంతుని యొక్క చైతన్యంతో కలిసినప్పుడు. ఏ విధంగా? ఇనుము అగ్నితో కలిసినప్పుడు నిప్పుగా మారిపోతుందో అలానే భగవంతుని యొక్క చైతన్యంతో కలిసినప్పుడు మనకి చైతన్యం వస్తుంది అని చెప్తుంది. సో అదంతా కూడా భగవంతుని యొక్క అనుగ్రహం వలనే మనం ఇదంతా కూడా చేయగలుగుతాం. భాష్యము, ఎర్రగా కాల్చబడిన ఇనుముకు దహన శక్తి ఉండును, కానీ అది మూలాగ్నిని దహింపచేయజాలదు. కనుక ఆత్మ యొక్క చైతన్యము పూర్తిగా పరబ్రహ్మము పైననే ఆధారపడి ఉండును. భగవద్గీత యందు శ్రీకృష్ణుడు తన నుండి ఏ బద్ధజీవుడు స్మృతి జ్ఞానము విస్మతి బడేచున్నాడని అనగా మత్తర్ స్మృతి జ్ఞానం అసోహనం చ అని పలికెను.
కర్మలు చేసేటి శక్తి భగవంతుని నుండియే వచ్చెను. ఆ శక్తిని అతడు ఉపసంహరించు కొనినప్పుడు తన వివిధేంద్రియాల ద్వారా పనిచేసేటి శక్తిని బద్ధజీవుడు కలిగి ఉండజాలడు. దేహం అన్నచో పంచేంద్రి పంచ జ్ఞానేంద్రియములు పంచ కర్మేంద్రియములు మనస్సు అయినప్పటికీ నిజమునకు అవన్నీ జడ పదార్థములే. ఉదాహరణకు మెదడు జడ పదార్థమే అయినను భగవత్ శక్తిసే చైతన్యవంతమైనప్పుడు పనిచేయటను ఆరంభించును. అగ్ని ప్రభావమున ఇనుము ఎర్రగా కాలినప్పుడు దహనశక్తిని పొందుటలో దానిని పొందుటతో దానిని పోల్చవచ్చును. మెదడు మనము మేలుకొని ఉన్నప్పుడు పనిచేయగలదు, స్వప్నస్థితి ఎందును పనిచేయగలదు, కానీ గాఢ నిద్ర ఎందు అది పనిచేయజాలదు. అది జడ పదార్థము కనుక స్వతంత్రంగా పనిచేయగలిగిన శక్తి దానికి లేదు. భగవంతునితో అనగా పరబ్రహ్మము అనుగ్రహించినప్పుడే అది పనిచేయగలదు. సూర్యదేవుడు సూర్యమండలమున ఉన్నందున సూర్యకాంతి సర్వత్రా విస్తరించి ఉన్నట్లు పరబ్రహ్మమైన శ్రీకృష్ణుడు ఏ విధముగా నెలకొని ఉన్నాడో తెలుసుకొనుటకు ఇదే మార్గము. భగవానుడు హృషికేశుడని పిలవబడును. ఇంద్రియములకు ఇంద్రియములు నడుపువాడు అతడే. అతని శక్తిచే ఉత్తేజితములు కానిదే మన ఇంద్రియములు పనిచేయజాలవు. అనగా అతడే ద్రష్ట, కర్త, శ్రోత, మూలతత్వము, పరమ నియామకుడు అయి ఉన్నాడు. హరికృష్ణ ప్రభుజీ ధన్యవాదాలు. సో మెదడు కూడా జడ పదార్థమే అనేటువంటి విషయానికి మనం అర్థం చేసుకోవడానికి ఏదైనా ఉదాహరణ గుర్తుందండి ఎవరికైనా? మెదడు జడ పదార్థమే. మామూలుగా మనం ఏమనుకుంటాము అని అంటే కొంతమంది తెలివిగా ఉంటారు, కొంతమంది తెలివి తక్కువగా ఉంటారు. మనం ఏమంటామంటే ఆయన బుర్ర మంచిగా ఉంది, ఆయన మెదడు చాలా బాగు పనిచేస్తుంది, ఇంకొకళ్ళ మెదడు సరిగా బాగా పనిచేయట్లేదు అని అనుకుంటాం. దీనికి మన బ్రెయిన్ భౌతిక పదార్థం, అదంతా కూడా రక్త మాంసాలతో తయారై ఉంటుంది బ్రెయిన్ కూడా. అలాంటి బ్రెయిన్లో ఏమైనా తేడా ఉందా మనకి వాళ్ళకి, లేకపోతే ఇంతమందికి అన్ని రకాలుగా ఆలోచనలు, అన్ని రకాల తెలివితేటలు, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి నైపుణ్యము, వీటన్నిటికీ కారణము మన బ్రెయినా? కానీ ఇక్కడ మెదడు జడ పదార్థము అని అంటున్నారు. మరి మెదడు జడ పదార్థం అయినప్పుడు అందరి మెదళ్ళు జడ పదార్థమే కదా, మరి అందరూ ఒక్కొక్కరికి ఒక్కొక్క రకమైనటువంటి తెలివితేటలు ఎలా వచ్చాయి, ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా ఎలా ఆలోచిస్తున్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి సామర్థ్యాన్ని ఎలా కలిగి ఉన్నారు, ఒక్కొక్కరు ఒక్కొక్క రకమైనటువంటి తెలివితేటలు ఎలా కలిగి ఉన్నారు? దీనికి మెదడు జడ పదార్థమే అని రుజువు చేయడానికి ఒక సంఘటన ఎవరికైనా గుర్తుందా? దక్షయజ్ఞం. దక్షయజ్ఞం జరిగినప్పుడు దక్షుడు చాలా తెలివిగలడు, కానీ ఒకవేళ దక్షుడి యొక్క తెలివితేటలకి తన మెదడే కారణమై ఉన్నట్లయితే, మరి ఆ దక్షుడు శిరస్సు ఖండించిన తరువాత ఆ శిరస్సు అగ్నిలో దహనమైపోతుంది. మరి ఆ తర్వాత అదే దక్షుడికి ఒక మేక తలకాయని పెట్టారు, అంటే అప్పుడు మేక మెదడు ఉంది. అప్పుడు మేక మెదడును కలిగినటువంటి దక్షుడు మేకలా ప్రవర్తించారా, లేకపోతే ఇంతకు ముందు ఉన్నటువంటి తెలివితేటలను కోల్పోయారా? కోల్పోలేదు. ఇంతకు ముందు ఉన్నటువంటిది భౌతికమైనటువంటి మెదడే, ఇప్పుడు ఉన్నటువంటిది భౌతికమైనటువంటి మెదడే, కానీ తనకున్నటువంటి మేధస్సు మెదడులో లేదు. తనకున్నటువంటి మేధస్సు ఆధ్యాత్మికమైనటువంటిది. తనకున్నటువంటి మేధస్సు ఏదైతే ఉందో అది తన చేతనంతో వస్తున్నటువంటిది తప్ప తన మెదడు తన భౌతికమైనటువంటి ఒక నరాల యొక్క కలయికతో వచ్చినటువంటి మేధస్సు కాదది. సో అందుకనే మెదడు భౌతిక పదార్థము అనేటువంటి విషయాన్ని మనకి తెలియజేస్తున్నారు. భగవంతుడే మనలో ఉన్నటువంటి జ్ఞానాన్ని మనకి ఇస్తున్నారు, భగవంతుడే మనకి స్మృతిని తెలియజేస్తున్నారు, విస్మృతిని తెలియజేస్తున్నారు, అంతే తప్ప మనలో ఉన్నటువంటి భౌతికమైనటువంటి మూలకాలు, లేకపోతే భౌతికమైనటువంటి నరాలు, వాటి యొక్క కలయిక, వీటి ద్వారా మనకి కలుగుతున్నటువంటి భావన అని అనుకుంటే మాత్రం అది పొరపాటు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. కాబట్టి భగవంతుడి యొక్క శక్తితోటే మనకి చైతన్యం వస్తుంది, ఆ భగవంతుడి యొక్క శక్తితోటే మన యొక్క జ్ఞానం కూడా వస్తుంది అనేటువంటి విషయం చెప్తున్నారు. కాబట్టి అంతటికి మూలతత్వం పరమ నియామకుడైనటువంటి భగవానుడే. నెక్స్ట్ 25 రమేష్ ప్రభు. ఓం నమో భగవతే మహాపురుషాయ. ఓం నమో భగవతే మహాపురుషాయ. మహానుభావాయ మహావిభూతిపతయే.
महानुभावाय महाविभूतिपतये सकल सात्वत परिवृड निखर कर कमल कुड्म लोपलालितम चरणारविंद युगल सकल सात्वत परिवृड निखर कर कमल कुड्मलो पलालिता चरणारविंद युगला परम परमेष्टि नमस्ते परम परमेष्टि नमस्ते हरे कृष्ण प्रभु जी धनोत्तान हरे कृष्ण दाल वैष्णव देवत श्री अक्षत्न अंबल कृष्ण प्रभु जी आध्यात्मिक लोकन लोकमन नेलकन युन्न ओ देव देव नी चरणारविंदमुलु परम भक्ताग्रशरलु కరకమలములచే నిరంతరము సేవించబడుచుండును నీవు సద్గుణ ఐశ్వర్య పూర్ణుడవగు భగవంతుడవు పురుష సూక్తమునందు పేర్కొనబడిన పరమ పురుషుడువు నీవే మహానుభావుడువు మహాయోగపతివి నీవే అట్టి నీకు వందనములు. ఎవరి గురించి మాట్లాడుతున్నారు ఇక్కడ? ఈయన మహారాజు ప్రేయర్ మొదలు పెట్టడానికంటే ముందు ఎవరి గురించి మాట్లాడటం మొదలు పెట్టారు? చతుర్వ్యూహం అంతే కదా, వాసుదేవుడు ప్రద్యుమ్నుడు అనిరుద్ధుడు సంకర్షణ. సో అందులో వాసుదేవుణ్ణి వేరుగా చూపించారు. ఈ వాసుదేవుడు ఎవరై ఎవరు అని అంటే ఆ వాసుదేవుడు. ఏ వాసుదేవుడి నుంచి అయితే ఈ నాలుగు చతుర్వ్యూహం వచ్చిందో ఆ తన నుంచి విస్తరించినటువంటి చతుర్వ్యూహంలో కూడా వాసుదేవుడు ఉన్నారు. ఆ వాసుదేవుడి గురించి మాట్లాడుతున్నారు. అయితే ఏమని చెప్తున్నారు, పురుష సూక్తంలో ఉన్నటువంటి పురుషుడు ఎవరు అనేటువంటి విషయాన్ని ఈయన చెప్తున్నారు. సో ఆ పురుష సూక్తం ఎవరి గురించి అయితే ఉద్దేశించబడిందో అది నీ గురించే అనేటువంటి విషయాన్ని తెలియజేస్తున్నారు. నీ యొక్క చరణ కమలములు భక్తులతో సేవింపబడుతూ ఉంటాయి, షడ్గుణైశ్వర్య సంపూర్ణుడివి. ఏమిటి షడ్గుణ ఐశ్వర్యాలు? సౌందర్యం, కీర్తి, సంపద. సౌందర్యం, కీర్తి, బలం, అందం, సంపద, వైరాగ్యము, వైరాగ్యం. ఈ ఆరు గుణ ఐశ్వర్యాలు సంపూర్ణంగా కలిగి ఉన్నటువంటి వాడు, పాక్షికంగా కాదు సంపూర్ణంగా. అలాంటి భగవంతుడు నీవు, పురుష సూక్తంలో పేర్కొనబడినటువంటి మహాపురుషుడు కూడా నీవే. కాబట్టి నువ్వు మహానుభావుడివి, మహాయోగపతివే నీవే. మహాయోగపతి అంటే ఏ యోగం ద్వారా అయినా సరే పరమ లక్ష్యమైనటువంటి నిన్ను సాధించడం కోసమే. సో కాబట్టి చివరికి భగవంతుణ్ణి పొందడమే యోగం యొక్క ముఖ్యమైనటువంటి ఉద్దేశం. అట్టి నీకు నా వందనములు. చాలు కృపా. జయశీల కృప. పరతత్వము ఏకమైనను బ్రహ్మము పరమాత్ముడు భగవానుడు అండి వివిధ తత్వములుగా ప్రకటమగునని చెప్పబడింది. గడిచిన శ్లోకములు పరతత్వం యొక్క బ్రహ్మము పరమాత్మ తత్వములను వర్ణించగా ప్రస్తుత ప్రార్థన దేవదేవుని భక్తి యుగమునకు సంబంధించినదే ఉన్నది. ఈ సందర్భమున సకల సాత్వత పరివృఢ అను పదప్రయోగం జరిగినది. సాత్వత అనగా భక్తులని, సకల అనగా అందరూ కలిసని అర్థము. అనగా భక్తులు అనగా వారి చరణములు కూడా పద్మములు వంటివి. తమ కరకమలములచే భగవంతుని పాదార విందములను సేవించరు. అయినను కొన్నిమార్లు భక్తులు భగవచ్చరణార విందములను సేవింపగలిగిన సామర్థ్యమును కలిగి ఉండకపోవచ్చును. కనుకనే ఆ దేవదేవుడు పరమ పరమేష్టిన్ అని సంబోధింపబడినాడు. అతడు పరమ పురుషుడు అయినను భక్తులు ఎడ పరమ దయామయుడే ఉండును. అతనిని సేవించుటకు ఎవ్వడును సమర్థుడు కాడు. ఆ రీతిగా భక్తుడు సమర్థుడు కాకపోయినను అతని వినమ్రమగు యత్నమును కరుణాపూర్ణుడగు భగవంతుడు స్వీకరించెను. హరే కృష్ణ ప్రభుజీ. సో భక్తులందరూ కలిసి నీ యొక్క చరణ కమలాలని సేవిస్తారు, వాళ్ళ యొక్క కరకమలాలతోటి మీ చరణ కమలాలని సేవిస్తారు అని చెప్తున్నారు. అయితే అందరికీ భగవంతుని సేవించేటువంటి ఒక అదృష్టం అనేటువంటిది వస్తుందా? రాదు, అది అందరికీ రాదు. మనం కోరుకున్నా కానీ మనకు అర్హత లేకపోతే
రాదు. కాబట్టి అందుకని పరమదయామయుడు అవడం వలన ఆయనని సేవించడం సమర్థుడు, అతనిని సేవించుట ఎవడును సమర్థుడు కాడు. ఆ రీతిగా భక్తులు సమర్థుడు కాకపోయినను అతని వినమ్రమగు యత్నము కరుణాపూర్వకముగా భగవంతుడు స్వీకరించాడు. యాక్చువల్గా మనం ఏమి భగవంతుడికి సేవ చేయాలి అని అనుకున్నా కానీ భగవంతుడు సంతృప్తి పడేంత గొప్ప లెవెల్లో మనం ఏ సేవ చేయలేము. మనం అనుకుంటాం మేము చాలా గొప్పగా చేసేసాము, ఈరోజు అంతా కూడా ఆధ్యాత్మికంగా ఉన్నాము, ఈరోజు అంతా కూడా టెంపుల్లో సేవ చేసేసి వచ్చేసాను అని అనుకుంటాం. కానీ భగవంతుడికి సంతృప్తి కలిగే రీతిలో మనము ఎంత ప్రయత్నం చేసినా చేయలేము. కానీ భగవంతుడు కరుణాపూర్ణుడు కాబట్టి మనం చేసిన ఆ కొంచెం సేవనైనా కానీ పరిపూర్ణమైనటువంటి సేవ కాకపోయినా కానీ భగవంతుడు స్వీకరిస్తారు అని చెప్తున్నారు. నెక్స్ట్ శ్రీదేవి మహర్షి. హరే కృష్ణ ప్రభుజి దండ ప్రణామ. శ్రీ సుఖవాచ శ్రీ సుఖభువాచ భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః. భక్తాయైతాం ప్రపన్నాయ విద్యామాదిశ్య నారదః. యయా వంగిరసా సాకం ధామ స్వాయంభువం ప్రభో. యయా వంగిరసా సాకం ధామ స్వాయంభువం ప్రభో. శ్రీ సుఖదేవ గోస్వామి పలికెను, చిత్రకేతువు సంపూర్ణ శరణాగతుడయ్యెను కనుక నారదముని అతనికి గురువై ఈ స్తోత్రమును పూర్తిగా ఉపదేశించను. పరీక్షిన్ పరీక్షిన్ మహేంద్ర. పిమ్మట అతడు అంగీర ఋషితో పాటు మహోన్నత స్థానమగు బ్రహ్మలోకమునకు వెడలెను. నారదుడు ఎవరెవరికి గురువు కాలేదండి ఇప్పటి వరకు? అందరికీ గురువే నారదు. సో ఈ భౌతిక విషయంలో ఎవరైనా సరే ఆధ్యాత్మికంగా పురోగమించాలి అని అంటే నారదుడి యొక్క కరుణ లేకపోతే అది సాధ్యం కాదు. నారదుడి యొక్క పరంపరలో ఉన్నటువంటి మనకి చాలా 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 అదృష్టవంతులము. ఎందుకంటే నారదుడి ద్వారానే జ్ఞానం పొందుతున్నట్టు మనం. సో నారదుడికి భగవంతుడి నుంచి బ్రహ్మ ద్వారా జ్ఞానం వస్తే నారదుడి ద్వారానే ఈ పరంపరలో ఉన్నటువంటి మిగిలిన మనం అందరం కూడా నారదుడి యొక్క పరంపరకి చెందినటువంటి వాళ్ళమే. సో ఆ విధంగా చూస్తే మనం చాలా అదృష్టవంతులు. సో నారదుడు భక్తి శక్తికి ఒక ప్రతీక. సో భగవంతుడు సృష్టి చేయాలి, ఈ గౌణ సృష్టి చేయాలి అని అనుకున్నప్పుడు బ్రహ్మదేవుడికి గౌణ సృష్టి చూసేటువంటి ఒక శక్తిని ఇచ్చేశారు. అలా ఇచ్చినప్పుడు బ్రహ్మదేవుడు కొంతమంది ప్రజాపతులను కన్నారు, కొంతమంది శక్తి సామర్థ్యాలు కలిగినటువంటి అసురుల్ని కన్నారు. మరి అందరూ మంచి చెడు అందరూ కూడా బ్రహ్మదేవుడి నుంచే వచ్చారు. మరి ఇంతమంది ఇలా వచ్చేసి ఎవరిలోనూ భక్తి లేకపోతే మళ్ళీ వీళ్ళందరినీ భగవంతుడి ధామానికి చేర్చేది ఎలా? అది సాధ్యం కాదు. భక్తి శక్తిని తీసుకుని ఎవరో ఒకళ్ళు ఉద్భవించాలి. అలా ఉద్భవించినటువంటి వాళ్లే నారదుడు. జ్ఞానశక్తిని తీసుకుని కుమారగణం వస్తే భక్తి శక్తిని తీసుకొని భగవంతుడి యొక్క అవతారం లాగా, భగవంతుడి యొక్క అవతారమే నారదుడు. సో భక్తి శక్తి కలిగి నారదుడు అవతరించడం అనేటువంటిది జరిగింది. సో అలాంటి నారదుడే ఈ అందరినీ కూడా ఇనిషియేట్ చేస్తున్నారు, అందరినీ కూడా జ్ఞానం ఇస్తున్నారు, అందరికీ కూడా ఆధ్యాత్మిక ప్రగతిని ఇస్తున్నారు, అందరికీ కూడా భగవంతుడిని దగ్గర చేస్తున్నారు. చిత్రకేతువుకు కూడా సంపూర్ణ శరణాగతుడు భగవంతుడికి అయ్యే విధంగా జ్ఞానబోధ చేయటం అనేటువంటిది జరిగింది నారదుడి ద్వారా. అందుకనే నారదుడు చిత్రకేతు కూడా గురువు అయినారు. ఆ తర్వాత అంగిరుడితో కలిసి నారదుడు అక్కడి నుంచి బ్రహ్మలోకానికి వెళ్ళిపోయారు. ఓకే చూడండి భాష్యము. అంగీర ఋషి మొట్టమొదట చిత్రకేతువును చూచుటకు వచ్చినప్పుడు నారదమునిని వెంట తీసుకుని రాలేదు. కానీ చిత్రకేతువు పుత్రుని మరణానంతరము మాత్రము అతనికి భక్తి యోగమును గూర్చి బోధించుటకు అంగీరుడు నారదమునిని తీసుకుని వచ్చెను. భేదమేమనగా మొదట చిత్రకేతునకు వైరాగ్య భావన లేదు, కానీ పుత్ర మరణానంతరము అతడు తీవ్ర శోకతప్తుడైనప్పుడు ఈ భౌతిక జగత్తు భౌతిక సంపదల యొక్క అసత్యతను గూర్చిన బోధనల ద్వారా వైరాగ్య భావన జాగృతము చేయగలను. కేవలము అట్టి స్థితి అందే భక్తి యోగమును బోధింప సాధ్యపడును. భోగపరాయణుడై ఉన్నంత వరకు భక్తి యోగము అవగతము కాదు. ఈ విషయము భగవద్గీత 2.44 యందు ఇట్లు ధృవపరపబడినది. భోగేశ్వర్య ప్రసక్తానాం తయా పహృత చేతసాం వ్యవసాయాత్మిక బుద్ధి సమాధౌన విధీయతే. భోగానుభవమునకు లౌకిక సంపదలకు ఆకర్షితులై నానిచే మోహ పరవశురాలు వారి మోహ పరవశులగు వారి మనస్సునందు
భగవద్భక్తిని గూర్చిన స్థిర నిశ్చయము కలుగునే కలగదు. భౌతిక భోగానురక్తుడై ఉన్నంత వరకు ఎవడును తన మనస్సును భక్తి యోగమానిడి విషయమున కేంద్రీకరింపజాలడు. పాశ్చాత్య దేశములందలి యువత వైరాగ్య స్థితికి వచ్చిన కారణమున ప్రస్తుతము మా హరినామ సంకీర్తన ఉద్యమము ఆ దేశములలో విజయవంతంగా ప్రచారమగుచున్నది. భౌతిక వస్తువుల వలన లభించేది భౌతిక సుఖముతో ఇసుకు చెందిన కారణంననే పాశ్చాత్య దేశములలో హిప్పీల సంఖ్య పెరిగిపోయినది. అటువంటి యువతకు ఇప్పుడు కృష్ణ భక్తిని బోధించినచో ఆ ఉపదేశము నిక్కంగా ప్రభావశీలము కాగలదు. చదవమంటారు ప్రభుజీదంతా. వైరాగ్య విద్య అవగతమైనంతనే చిత్రకేతునకు భక్తి యోగ విధానము అవగతమయ్యను. ఈ విషయమునే సార్వభౌమ భట్టాచార్యులు వైరాగ్య విద్య నిజభక్తి యోగ అని పలికిరి. వైరాగ్య విద్య భక్తి యోగము సమాంతర రేఖల వంటివి. ఒక దానిని గురించి తెలుసుకున్నట్టుకు ఇంకొకటి అవసరమై ఉన్నది. దీనిని గురించి ఇంకొక చోట భక్తి పరేశానుభవో విరక్తిరణ్యత్ర విరక్తిరణ్యత్ర చ భాగవతము 11.2.42 నుండి చెప్పబడినది. భౌతిక భోగము పట్ల వైరాగ్యము పెరుగుటయే భక్తి యోగ పురోగతికి లక్షణము. భక్తి యోగమునకు నారదమునియే జనకుడు. కనుక చిత్రకేతుపై నిర్హేతుక కరుణను కురిపించుటకే అంగిర ఋషి ఉపదేశార్థము నారదమునిని తీసుకొని వచ్చెను. ఆ ఉపదేశములు అత్యంత ప్రభావశీలములు. నారదమునిని అనుసరించువాడు ఎవడైనను నిక్కముగా విశుద్ధ భక్తుడగును. హరే కృష్ణ ప్రభుజీ. నారదముని ఎక్కడికి వెళ్ళినా గానీ ఎవరినైనా గానీ భక్తులుగా మార్చేస్తారు, కానీ ఎవరిని ఒకళ్ళని మాత్రం భక్తులుగా మార్చలేకపోయారు. ఎవరో తెలుసండి? దక్ష ప్రజాపతి. దక్ష ప్రజాపతిని మార్చలేదు. దక్షుడు శాపం ఇచ్చి పంపించేశారు నారదుని, గుర్తుందా? ఇంతకు ముందు వాళ్ళ కొడుకుని అందరినీ భక్తులుగా మార్చినందుకు రెండు సార్లు మారుస్తారు. సో అది కూడా ఒకటి. భోగ ఐశ్వర్యాలు కలిగినటువంటి వ్యక్తులు భగవంతుడి వైపు చూడరు, భగవద్భక్తి చేయరు. దక్షుడికి భోగ ఐశ్వర్యాలలో ఎలాంటి లోటు లేదు. సో స్వయంగా నారదునే వెళ్ళినా కానీ ఆయన భక్తుడిగా మారలేదు. ఇంతకు ముందు కూడా చిత్రకేతు భోగ ఐశ్వర్యాల్లో ఉన్నారు, ఆ సమయంలో నారదుడు రాలేదు. ఇప్పుడు వెళ్ళి నేను భక్తి గురించి ప్రచారం చేసి భక్తి గురించి ఆయన్ని ఆధ్యాత్మికంగా మేల్కొల్పాలి అనేటువంటి ప్రయత్నం చేసినా కానీ ఆయన కారు. ఎందుకంటే ఆయన భోగ ఐశ్వర్యాల్లో ఉన్నారు, భౌతికమైనటువంటి కోరికలు కోరుకుంటున్నారు, పుత్రుడు కావాలి అని అనుకుంటున్నారు. పుత్రుడు కలగట్లేదు. కోటి మంది భార్యలను చేసుకున్న పుత్రుడు కలగలేదు అని అంటేనే ఇది భగవంతుడి యొక్క ఇచ్ఛ అని అర్థం చేసుకోవాలి. అయినా పుత్రుడే కావాలని కోరుకుంటున్నారు అంగిరుడు వెళ్ళినప్పుడు. ఆ సమయంలో నారదుడు వెళ్ళి ఆధ్యాత్మిక విద్య చెప్తే ఆయన స్వీకరించే పరిస్థితులు ఉండరు కదా. తరువాత పరిస్థితుల్లో కూడా ఇక ఆధ్యాత్మికతకు దూరం అయిపోయేటువంటి అవకాశం ఉంది. కాబట్టి మనం ఎవరికైనా సరే ప్రచారం చేసేటప్పుడు అలా అవతల వాళ్ళ యొక్క మైండ్ సెట్ను అర్థం చేసుకోవడం అనేటువంటిది ఇంపార్టెంట్. ఎప్పుడు మనం చెబితే వాళ్ళు వింటారో అప్పుడే చెప్పాలి. ఏది మనం చెప్తే వింటారో అదే చెప్పాలి. మనం చెప్పాలి కదా, మనం ప్రచారం చేయాలి కదా అని చెప్పేసి అవతల వాడు ఏ మూడులో ఉన్నా, వాడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా మనం చెప్పకూడదు. ఎందుకంటే మనం చెప్పాలి అనుకునేటువంటి విలువైనటువంటి సందేశము అవతల వానికి మూడు లేనప్పుడు చెప్తే అది వృధాగా పోతుంది. తర్వాత మూడు ఉన్నప్పుడు కూడా ఇది ఇంతకు ముందు చెప్పావులే నువ్వు అని చెప్పేసి తీసిపాడేస్తారు. సో అప్పుడు ఎక్కించుకోడు, ఆ తర్వాత ఎక్కించుకోవడానికి సిద్ధంగా ఉండడు. కాబట్టి ఏ మనిషి అయినా సరే భక్తిని స్వీకరించేటువంటి స్థితిలో ఉన్నప్పుడు వెళ్ళి చెప్పాలి. అంటే మనం ఏం చేయాలంటే కొంచెం ఇంధనం లాగా ఉపయోగపడాలి. కొంచెం కదిలిస్తే చాలు భక్తుడు అయిపోతాడు అని అనుకున్నప్పుడు అది ఆ టైంలో కనుక మనం అలాంటి ఒక ప్రేరణ కనుక కలిగించకపోతే అప్పుడు భక్తుడు కాడు. మళ్ళీ అన్ని సక్రమంగా అయిపోయిన తర్వాత ఇక మళ్ళీ నార్మల్ అయిపోతాడు. కాబట్టి పరిస్థితి చాలా ఘోరంగా ఉన్నప్పుడు ఆ వ్యక్తి దగ్గరికి వెళ్తాడు. అందుకనే దక్షుడి దగ్గరికి కూడా ఎప్పుడు వెళ్ళారు, తన యొక్క 10,000 మంది పుత్రులు, తర్వాత మళ్ళీ 1,000 మంది పుత్రులు అందరూ కూడా తన నుంచి దూరం అయిపోయిన తర్వాత ఇది మంచి సందర్భము, తన పుత్రులను కోల్పోయాడు దక్షుడు, ఈ సందర్భంలో వెళ్ళి మనము కొంచెం కదిలిస్తే దక్షుడిలో భక్తి వస్తుంది అని అనుకున్నారు. కానీ ఆయనలో ఉన్నటువంటి భౌతిక తత్వం ఎలా ఉంది అని అంటే ఆయనకి ఆ సమయంలో కూడా ఇంకా పుత్రులు కావాలి, ఇంకా పుత్రికలు కావాలి, ప్రజా సృష్టి జరగాలి అనే కోరుకున్నారు, కానీ భక్తులు అవ్వాలి అని అనుకోలేదు. సో సందర్భం అనేటువంటిది ఇంపార్టెంట్ భక్తి ప్రచారం చేయడానికి. సో అవతల వాళ్ళ మూడు కూడా ఇంపార్టెంట్. అవతల వాళ్ళకి ఇష్టం లేకపోతే మనము మాట్లాడకూడదు.
భగవంతుడిని నమ్మనటువంటి వ్యక్తి దగ్గరికి వెళ్ళి భగవంతుడి గురించి మాట్లాడకూడదు. దానివల్ల మనకు మనం భక్తిని ప్రచారం చేయలేము. ఇప్పుడు చిత్రకేతు మహారాజు ఇంతకు ముందు ఉన్నటువంటి పరిస్థితి కంటే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితి వేరు. ఇంతకుముందు చిత్రకేతు మహారాజు భౌతికంగా ఉన్నారు, ఇప్పుడు చిత్రకేతు మహారాజు శోకంలో ఉన్నారు. ఏది కావాలి అని కోరుకున్నారో అది పొందిన తర్వాత అది కోల్పోయారు. సో గాఢంగా కావాలి అని కోరుకున్నది ఎప్పుడైతే కోల్పోతామో ఉండేటువంటి బాధ చాలా డీప్గా ఉన్నటువంటి బాధ. అలాంటి బాధలో ఉన్నటువంటి వ్యక్తికి ఇప్పుడు నువ్వు కృష్ణుడి వైపు చూడు అని అంటే ఇక నాకు ఇంక ఏమీ లేదు, నా గతి నా కృష్ణుడే గతి అనేటువంటి భావనలో ఉంటాడు. అందుకనే అంగీరుడు మొదట నారదుడిని తీసుకురాలేదు, కానీ ఇప్పుడు నారదుడిని తీసుకొచ్చాడు. మొదట నారదుడిని తెచ్చినా కానీ ఈయన నారదుడి మాట వినడు అని అంగీరుడికి తెలుసు. అదే ఇప్పుడు నారదుడిని తీసుకొచ్చాడు ఎందుకు అని అంటే ఇప్పుడు ఈజీగా ఈయన భక్తుడిగా మార్చేయచ్చు, చాలా సులభంగా ఆయన భక్తుడైపోతాడు అని చెప్పేసి నారదుడిని తీసుకొచ్చి ఆయన భక్తుడిగా మార్చడం అనేది జరిగింది. సో ఇప్పుడు ఆయన పూర్తిగా ఆధ్యాత్మిక చింతనలో ఉన్నారు. సో వైరాగ్యము అనేటువంటిది చాలా ఈజీగా అలాంటి సందర్భాలు మనకి కష్టాలు కలిగినప్పుడు వస్తుంది. ఓకే, నెక్స్ట్ సుజాత మాతాజీ. చిత్రకేతిస్తుతాం విద్యాం యథా నారద భాషితాం. చిత్రకేతిస్తుతాం విద్యాం యథా నారద భాషితాం. ధారయామాస సప్తాహం అభక్షః సుసమాహితః. ధారయామాస సప్తాహ మద్భక్తక్ష సుహమాహితః. కేవలము జలపానము చేసి ఉపవసించుచు చిత్రకేతువు నారద మునిని వసగిన మంత్రమును భక్తి శ్రద్ధలతో ఒక వారం రోజులు ఏకదాటిగా జపించెను. హరే కృష్ణ. ఆధ్యాత్మిక సాధన మొదలుపెట్టారు చిత్రకేతు. నారదుడి ద్వారా మంత్రదీక్ష పొందినటువంటి వ్యక్తి పరిపూర్ణతను సాధించకపోవడం ఉంటుందా? ఉండదు. ఎందుకంటే సీడ్ అలాంటిది. సో బీజము చాలా పవర్ఫుల్ బీజం. సో పవర్ఫుల్ బీజాన్ని భూమిలో నాటితే ఏమవుతుంది? తప్పకుండా భక్తి లత మొలకెత్తుతుంది. సో అలానే ఇప్పుడు నారదుడితోటి ఉపదేశితుడైనటువంటి చిత్రకేతు మహారాజు భక్తుడు కాకపోవడము అనేటువంటిది లేదు. సో చిత్రకేతు ఇప్పుడు నారదుడు ఉపదేశించినటువంటి మంత్రాన్ని 7 రోజుల పాటు జపించారు కంటిన్యూస్గా రాత్రి పగలు. అయితే ఓన్లీ నీళ్లు మాత్రమే గ్రహించారు ఈ వారం రోజుల పాటు. ఇంకా ఏమీ తినలేదు, ఏమీ తాగలేదు, ఓన్లీ నీళ్లు మాత్రమే తీసుకొని ఆయన 7 రోజుల పాటు మంత్రాన్ని జపించడం అనేటువంటిది జరిగింది. తర్వాత అనుపమ మాతాజీ. తతస్సప్త రాత్రాంతే విద్యయా ధార్యమాణయా. తతః స సప్త రాత్రాంతే విద్యయా ధార్యమాణయా. విద్యాధరాధిపత్యం చ లేభే అప్రతిహతం నృపాం. విద్యాధరాధిపత్యం చ లేభే అప్రతిహతం నృపా. పరీక్షిత్ మహారాజా, గురుదేవుని వలన లభించినట్టు మంత్రమును కేవలము వారం రోజులు జపించినంతనే చిత్రకేతువు విద్యాధర లోకాధిపత్యమును తన ఆధ్యాత్మిక పురోగతికి అవాంతర ఫలముగా పొందెను. భాష్యము: మంత్రదీక్ష అనంతరము భక్తుడు గురుపదేశం ఖచ్చితంగా పాటించినచో విద్యాధరాధిపత్యము మహోన్నత పదవుల వంటి భౌతిక ఐశ్వర్యముల అనడి అవాంతర ఫలమును సహజముగానే పొందగలడు. విజయ సాధనకే భక్తుడు యోగమును కామ్యకర్మను జ్ఞానమును అనుష్ఠింప పని లేదు. సమస్త శక్తిని భక్తును నసుపుటకు భక్తి యోగము ఒక్కటే చాలును. కాని ఎటువంటి ప్రయత్నం లేకుండా సులభంగా లభించినను భక్తుడు భౌతిక శక్తి పట్ల అనురక్తుడు కాడు. నారదవుని ఉపదేశానుసారం ఖచ్చితంగా నిర్వహించినందున చిత్రకేతువు భక్తికి ఈ ఫలము లభించెను. హరే కృష్ణ. నారదుడు అంటే గురువు ఏ విధంగా అయితే సాధన చెయ్యాలి అని చెప్పాడో అదే విధముగా చిత్రకేతు మహారాజు సాధన చేస్తే ఆధ్యాత్మిక లాభంతో పాటు భౌతిక లాభం కూడా వచ్చింది. ఇది బై ప్రోడక్ట్, ఇది మెయిన్ ప్రోడక్ట్ కాదు, బై ప్రోడక్ట్ ఇది. ఏమిటి ఈయనకు వచ్చిన లాభం అనంటే విద్యాధర లోకానికి అధిపతి అయ్యారు.
అంటే ఈయన చేసిందల్లా ఏం లేదు, అక్కడ కూర్చొని 7 రోజుల పాటు భగవంతుడి యొక్క నామాన్ని శ్రద్ధగా భక్తితో జపించడం అనేటువంటిది జరిగింది. ఎప్పుడైతే అది చేశారో ఆయనకి విద్యాధర లోకానికి కూడా అధిపతి అయ్యేంత స్థాయి ఆయనకి పెరిగిపోయింది. అంటే ఇక్కడ మనకి ఏం చెప్తున్నారు అంటే మహోన్నతమైనటువంటి పదవులు, భౌతిక ఐశ్వర్యాలు అనేటువంటివి మనకి భక్తి ద్వారానే లభిస్తాయి అని చెప్తున్నారు. భగవంతుడు మనకి మనకి ఇచ్చేస్తారు అలా అని, అవాంతర ఫలములను సహజంగానే పొందగలము. కాబట్టి భక్తిలో ఉన్నటువంటి వ్యక్తికి సహజంగా భక్తిలో నుంచి దూరం కాడు అని అనుకుంటారు. కాబట్టి భగవంతుడు వాళ్ళకి భౌతికమైనటువంటి కోరికల్ని ఏ విధంగా కూడా దూరం చెయ్యరు, భౌతికంగా ఉన్నతంగానే ఉంటారు భక్తులు. సో అది ఇక్కడ మనకి తెలియజేస్తున్నారు. ఈవెన్ ఆల్రెడీ ఈయన చిత్రకేతు మహారాజు ఆల్రెడీ పెద్ద రాజు, సో ఆయనకి ఇంకా రాజ్యం పెరిగిపోయింది. ఇప్పుడు ఇప్పుడు గంధర్వుల లోకం కూడా వచ్చేసింది, విద్యాధరుల లోకం కూడా ఆయనకి వచ్చేసింది. నెక్స్ట్ మంగతాయర్ మాత తత కతిపయాహోభిర్ విద్యయేద్ధ మనోగతి తత కతిపయాహో వ్యర్వజ్యేద్ధ మనోగతి జగామ దేవ దేవస్య శేషస్య చరణాంతికం జగామ దేవ దేవస్య శేషస్య చరణాంతికం పిమ్మట కొలది పదనములలోని మంత్ర ప్రభావం వలన చిత్రకేతువు మనస్సు ఆధ్యాత్మిక పురోగతితో దేదీప్యమానమై అతడు అనంత దేవుని పాదపద్మం ఆశ్రయం పొందగలిగాను. చదివమంటారు ప్రభుజీ? రూపాద్రుల భాష్యం ఆధ్యాత్మిక అవసరమునందలి ఒకనొక లోకములో భగవత్ చరణారవిందములను ఆశ్రయించుటచే భక్తుని చర్మశుద్ధి అగును. నిష్ఠాపూర్వకము భక్తి యోగమునకు ఫలముగా భక్తులు తాను కోరినచో సమస్త ఐశ్వర్యాలను అడగగలడు. సాధారణముగా భక్తుడు భౌతిక ఐశ్వర్యములను అభిరుచులు కలిగి ఉండడు, భగవంతుడిని వాణి అతనికి వసగడు. భక్తుడు నిజముగా భక్తి యోగం నెలకొన్నప్పుడు అతనికి భౌతిక ఐశ్వర్యములు భౌతికములు గాక ఆధ్యాత్మలే అలరారును. ఉదాహరణ, ఒక భక్తుడు పెద్ద మొత్తములో ధనవ్యయం చేసి ఒక భవ్యమైన ఆలయం నిర్మించినచో ఆ నిర్మాణం ఆధ్యాత్మికమే అయ్యును, కానీ భౌతికం కాదు. నిర్బంధ కృష్ణ సంబంధే యుక్తం వైరాగ్యం వచ్చతే భక్తుని మనస్సు మందిరం యొక్క భౌతిక పడంలోకి దారి మళ్ళదు. మందిర నిర్మాణంలో ఉపయోగపడిన ఇటుకలు రాళ్ళు కలప అన్నీ ఆధ్యాత్మికమే. చివరకు పాషాణ నిర్మితమగు శ్రీ విగ్రహము కూడా రాయిగాక సాక్షాత్ భగవంతుడే అయ్యున్నను. మనిషి ఆధ్యాత్మికంగా ఎంత పురోగమించినో అంత అధికముగా భక్తి యోగమందల అంశములను అవగతము చేసుకొనగలడు. భక్తి యోగములందు ఏదినో భౌతికము కాదు, అంతయు ఆధ్యాత్మికమే. అందువలన ఆధ్యాత్మిక పురోగతికే భక్తునకు నామమాత్రము భౌతిక ఐశ్వర్యము అసగబడును. అట్టి ఐశ్వర్యము భగవద్ధాన భయంలో భక్తునకు సహాయపడు సహకారం వంటిది. ఆ విధముగా చిత్రకేతువు విద్యాధరపతిగా ఐశ్వర్యములు కూడి ఉండెను. భక్తి యోగము చే పరిపూర్ణుడే అతడు కొలది దినములోనే భగవద్ధామము చేరి అనంత దేవుని పాదపద్మాశ్రయం పడిశాను. కర్మిష్యుని భౌతిక ఐశ్వర్యము భక్తుని ఐశ్వర్యము ఒకే స్థితిలో ఉన్నట్టు కావు. ఈ విషయమున్న మధ్వాచార్యుకి వ్యాఖ్యానించింది అన్యంతర్యామిణం విష్ణు ఉపశాస్య సమీపగ భవద్యోగత్యాతస్యం పదం వా ప్రాప్యాన్నరహ. విష్ణాచరణము ద్వారా మనిషి ఏది కోరినను పొందగలడు, కానీ విశుద్ధ భక్తుడు ఎటువంటి భౌతిక లాభం కొరకు విష్ణువును అర్థించడు. దానికి బదులు అతడు నిష్కామముగా విష్ణువును అర్పించి భగవద్ధామం చేరును. ఈ విషయమున శీల వీరరాఘవాచార్యులు ఆదేశ గతిరత్యర్థ అని వ్యాఖ్యానించింది. కేవలము విష్ణువును అర్పించడం మనిషి వల్ల మనిషి తనకు నచ్చినదల్లా పొందగలడు. చిత్రకేతు కేవలం భగవద్ధామం చేరగోరినందున ఆ రీతిలో జయమును సాధించాను. హరే కృష్ణ ప్రభుజీ దండవుతున్నాము. ధన్యవాదాలు. సో చిత్రకేతు నారదుడు చెప్పిన విధంగా సాధన చేస్తూ ఉండగా ఆయనకి విద్యాధర లోకం రావడమే కాకుండా ఆయన ఆయనకి భగవంతుడి యొక్క దర్శనం కూడా అయిపోయింది. సో ఆ భగవంతుడి యొక్క దర్శనం ఎవరిది అనంట అంటే అనంత దేవుడు. సో అనంత దేవుడి యొక్క దర్శనం అనేటువంటిది లభించింది. అనంతుడి యొక్క పాద పద్మాల వరకు చేరుకున్నారు అని చెప్తున్నారు. అంటే
భౌతికమైనదంటువంటి ఇది భగవంతుడి యొక్క సేవలో భౌతికమైనదంటూ ఏది ఉండదు. భగవంతుడి సేవకి ఉపయోగించినటువంటిది ఏ వస్తువైనా సరే అది ఆధ్యాత్మికమే అనేటువంటి విషయం మనకి తత్వాదులు వారు చెప్తున్నారు. అంటే ఇక్కడ ఏంటి మీనింగ్, మీకు ఎందుకు చెప్తున్నారు అక్కడ అని అంటే, ఇప్పుడు ఈయనకి విద్యాధర లోకం వచ్చింది, అంటే భౌతికమైనటువంటి సంపద కలిగింది. ఈ భౌతికమైనటువంటి సంపదని ఆధ్యాత్మిక సాధనకు ఉపయోగించారనుకోండి, అప్పుడు ఆ భౌతికమైనటువంటి సంపద కూడా ఆధ్యాత్మికమే అని అంటున్నారు. ఎలా అంటే, ఒక రాయితోటి మనం విగ్రహాన్ని తయారు చేస్తే స్వయంగా భగవానుడే అయిపోతారు ఆ రాయి, దాన్ని రాయిగా మనం పరిగణించాం. అలానే ఒక ఇటుకలతోటి దేవుడి యొక్క గుడిని కడితే ఆ ఇటుకలు కూడా ఆధ్యాత్మికమే. సో ఆ విధంగా కల్లప, ఇటుక, రాళ్ళు అన్నీ కూడా ఆధ్యాత్మికమే ఒకవేళ అదంతా కూడా మందిరానికి ఉపయోగిస్తే. అలానే మనం కూడా భౌతికంగా కష్టించి పనిచేసి సంపాదించినటువంటి డబ్బుని మనం గనక భగవంతుడి యొక్క మందిరాన్ని నిర్మించడం కోసం గనక దానం చేసామనుకో, అప్పుడు నువ్వు భౌతికంగా సంపాదించావు, నువ్వు తప్పులు చేసి సంపాదించావు, నువ్వు ఒప్పులు చేసి సంపాదించావు, నువ్వు కూనీ చేసి సంపాదించావు, లేకపోతే నువ్వు ఎవరిన దోచుకొని వచ్చి సంపాదించావు అనే దాంతో సంబంధం లేదు. నువ్వు సంపాదించింది ఎలా సంపాదించినా, అన్యాయంగా సంపాదించినా, అక్రమంగా సంపాదించినా, న్యాయబద్ధంగా సంపాదించినా సరే అది భగవత్ సేవలో కనుక ఉపయోగిస్తే అది ఆధ్యాత్మికమే. సో భగవంతుడి యొక్క సేవ కోసం ఉపయోగింపబడేటువంటి డబ్బు ఎలా వచ్చింది అనే దాంతో సంబంధం, కాబట్టి అంతా కూడా భగవంతుడికి చెందిందే, అదంతా కూడా ఆధ్యాత్మికమే. భగవంతుడి యొక్క రూపము భగవద్ధామమును చేరి ఆయన అనంత దేవుని యొక్క పాద పద్మాలని పొందగలిగారు అనేటువంటి విషయం ఇక్కడ చెప్తున్నారు. ఆ తర్వాత అనంత దేవుని దర్శనం చేసుకున్నారు. ఇప్పుడు ఆయన చూసినటువంటి అనంత దేవుడు ఎలా ఉన్నారు అనేటువంటి విషయం ఇక్కడ వర్ణిస్తారు. సాధారణి మాతాజీ, మృణాల గౌరం శతివాసనం స్ఫురత్, మృణాల గౌరవం శతివాసనం స్ఫురత్, కిరీట కేయూర కటిత్ర కంకణం, కిరీటి కేయూర కరిత్ర కటిత్ర కంకణం, ప్రసన్న వక్త్రారుణలోచనమృతం, ప్రసన్న వక్త్రారుణలోచనమృతం, భదర్శ సిద్ధేశ్వర మండలై ప్రభుం. నా దగ్గరికి వస్తారక నీ నెట్ అయిపోయింది బిడ్డ. హరే కృష్ణ రాధారాణి మాతాజీ. ప్రభుజీ నెట్ అయిపోయింది అంటున్నారు ప్రభుజీ. రాధారాణి మాతాజీ మీరు చదవండి మాతాజీ. ప్రభుజీ గొడ చదవండి ప్రభుజీ. హరే కృష్ణ. ఓకే గౌరీ మాతాజీ మీరు చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ నెట్ పోయింది. చదవమంటారా ప్రభుజీ? చదవండి మాతాజీ. రాధారాణి మాతాజీ చదవండి. మాతాజీ రాధారాణి మాతాజీ మాతాజీ మీరు నెక్స్ట్ టైం చదువుతుంది కానీ మాతాజీ మీకు నెట్ ఉన్నప్పుడు వేరే వాళ్ళని చదవడానికి. అనుపమ మాతాజీ మీరు చదవండి మాతాజీ. శేషుని ఆశ్రయించిన చిత్రకేతు హరే కృష్ణ భగవంతుడు తెల్ల కదురవ వలె ధవల వర్ణముతో ఉండుటకు గాంచెను. అతడు నీలి వర్ణపు వస్త్రము దాల్చి ఉండి దేదీప్యమానముగా విల్లుచున్నట్టు కిరీటము కేయూరములు మేకములతో శోభిల్లుచుండెను. ప్రసన్న వదనుడు అరుణ నేత్రుడునైన అతడు సనత్ కుమారాది మహోన్నతులకు భక్తులచే పరివృతుడై ఉండెను. ఓకే, సో సంకర్షణ భగవానుడి దగ్గర ఎప్పుడు కూడా సనత్ కుమారులు ఉంటారు. ఎందుకంటే సనత్ కుమారులు సంకర్షణ భగవానుడు నుంచి జ్ఞానాన్ని పొందారు. శ్రీకృష్ణుడు యొక్క విస్తారమైనటువంటి సంకర్షణ భగవాను నుంచి జ్ఞానం పొందడం అనేటువంటిది సనత్ కుమారులకి కలిగింది. అంటే మనం ఇంతకుముందు ప్రామాణికమైనటువంటి పరంపరల గురించి చెప్పుకున్నప్పుడు కుమార సాంప్రదాయం గురించి కూడా చెప్పుకున్నాం మనం ప్రామాణికమైనది అని. ఈ కుమార సాంప్రదాయం ఎలా ఉద్భవించిందంటే కుమారగణము శ్రీకృష్ణ భగవానుడి యొక్క విస్తారమైనటువంటి సంకర్షణ భగవాను నుంచి పొందారు జ్ఞానం. ఇక్కడ సంకర్షణ భగవానుడు మామూలుగా సంకర్షణ భగవానుడు వర్ణన వచ్చిన ప్రతిసారి కూడా పీతవర్ణ వస్త్రాలు కట్టుకుని ఉండరు, నీలివర్ణ వస్త్రాలను కట్టుకుని ఉండరు. ఇది బలరాముడి యొక్క తత్వం అన్నమాట. సో బలరాముడి యొక్క తత్వంలో భగవంతుడి యొక్క వస్త్రధారణ ఎలా ఉంటుంది అనేటువంటిది ఇక్కడ వర్ణిస్తున్నారు. నీలివర్ణపు వస్త్రాన్ని దాల్చి ఉన్నారు, దేదీప్యమానంగా మెరిసి ఉన్నటువంటి కిరీటమును కేయూరమును
మేఘలములతో శోభిల్లుచుండెను. ప్రసన్న వదనుడును అరుణనేత్రుడును అయినటువంటి అతడు సనత్కుమారాది మహోన్నతులకు భక్తులచే పరివృత్తుడయ్యుండును. ఓకే, నెక్స్ట్ అన్నపూర్ణ మాతాజీ. హనుమాన్ ప్రభుజీ మీరు చదువుతారా? నేను చదవనా ప్రభు? హాయ్ ప్రభుజీ, నేను చదువుతాను ప్రభుజీ. ప్రభుజీ చదువు. తద్దర్శనధ్వస్త సమస్త కిల్బిషః. తద్దర్శనధ్వస్త సమస్త కిల్బిషః. స్వస్థామలాంతః కరణోభ్యయాన్ముహి యాన్మునిః. స్వస్థామలాంతః కరణోభ్యమాన్ యాన్మునిః. ప్రవృద్ధ భక్త్యా ప్రణయాశ్రులోచన. ప్రవృద్ధ భక్త్యా ప్రణయాశ్రులోచన. ప్రహృష్ట రోమానమదిదాది మదాది పురుషం. ప్రహృష్ట రోమానమదాది పురుషం. చిత్రకేతు భగవాను గాంచినంతనే సమస్త భౌతిక కల్మషము నుండి పరిశుద్ధుడై తన మూలమగు భక్తి భావన యందు స్థితుడయ్యను. మౌనియు గంభీరుడునైన అతనికి భగవత్ ప్రేమ వలన ఆనందాశ్రువులు కారుచు రోమాంచమయ్యను. అంతట ప్రేమతోనూ భక్తితోనూ అతడు ఆదిదేవుని అంశ అయిన వానికి నమస్కరించను. దర్శనం చేసుకున్నటువంటి ఉండేటువంటి వికారం ఏదైతే ఉందో ఆ సాత్విక వికారం, ఆ సాత్విక వికారంలో ఒకటైనటువంటి రోమాంచమగడం, తర్వాత ఆనందాశ్రువులు రావడం, ఇవన్నీ కూడా అష్ట సాత్విక వికారాల్లో భాగం. ఎప్పుడైతే చిత్రకేతు భగవంతుని యొక్క రూపాన్ని దర్శనం చేసుకున్నారో వెంటనే ఆయనలో ఉన్నటువంటి భౌతిక కల్మషాలన్నీ పోయాయి. అందుకని మనం ప్రతిరోజు ఒకసారి మందిరానికి వెళ్ళి భగవంతుడి యొక్క విగ్రహాన్ని దర్శనం చేసుకోవాలి. భగవంతుడి విగ్రహాన్ని ప్రతిరోజు దర్శనం చేసుకోవడం వల్ల మనలో పోగైనటువంటి భౌతిక కల్మషాలన్నీ కూడా పోయాయి. అందుకని మన ఇంట్లో మందిరం ఉండాలి. ప్రతిరోజు మార్నింగ్ లేవగానే భగవంతుని దర్శనం చేసుకోవాలి. అలా దర్శనం చేసుకోవడం వల్ల మనలో కూడా భౌతిక కల్మషాలు మనం కూడా కోల్పోతాం. అలా భగవంతుని దర్శనం చేసుకున్నటువంటి ఈ చిత్రకేతువుకి భగవంతుడి యొక్క ప్రేమ వలన, భగవత్ ప్రేమ వలన ఆనందాశ్రువులు కారుచు రోమాంచమయ్యను. అంతటా ప్రేమతోనూ భక్తితోనూ అతను ఆదిదేవుని అంశి అయిన వానికి నమస్కరించను. ఆదిదేవుని అంశి అయిన వానికి నమస్కరించను అంటే అర్థమైందండి, అనంత దేవుడికి ఇంకా మూలముంది. అనంత దేవుడు అంశ, ఎవరికి? ఆది అయినటువంటి దేవుడికి, అంటే వాసుదేవుడికి. సో వాసుదేవునికి అంశ అయినటువంటి అనంత దేవుడికి అని ఇక్కడ నమస్కారం చేయడం అనేటువంటిది జరిగింది. చదవండి మాత్రం. భాష్యమభై శ్రీల ప్రభుపాద్ ఈ శ్లోకమున తద్దర్శన ధ్వస్త సమస్త కిల్బిష అను పదము అతి ప్రధానమైనది. మనిషి నియమ ప్రకారము ప్రతిరోజు ఆలయమందలి శ్రీ విగ్రహమును చూచినచో సమస్తమగు భౌతిక కోరికల నుండి క్రమముగా బయటపడును. ఆ విధముగా అతడు పాప విముక్తుడై అంతటా పరమ పవిత్రుడగును. మనస్ఫూర్తిగా పవిత్రము కాగా అతడు కృష్ణ భక్తి భావనలో పురోగమించును. హరే కృష్ణ. భక్తి, మనం భగవంతుని దర్శనం చేసుకోవడం వల్ల మనలో భక్తి పెరుగుతుంది. సో నారదుడికి కూడా భగవంతుడు హృదయంలో నుంచి దర్శనం ఇచ్చారు, దానివల్ల ఆయనకు కూడా భక్తి పెరిగింది. కాబట్టి మనము ఆలయంలో ఉన్నటువంటి భగవంతుడి యొక్క రూపాన్ని దర్శనం చేసుకుంటే కూడా మన యొక్క భక్తి పెరుగుతుంది అని చెప్తున్నారు. భౌతిక కల్మషాలన్నింటినీ కూడా కోల్పోతాం. నెక్స్ట్ హనుమాన్ ప్రభుజీ. హనుమాన్ ప్రభుజీ అన్మ్యూట్ చేసుకుంటారా? అనుపమ మాతాజీ మీరు చదవండి. నేను చదువుతా ప్రభు. ఓకే. సవుత్తమ శ్లోక పదాబ్జనిష్టరం. సవుత్తమ శ్లోక పదాబ్జ విస్తరం. ప్రేమోపరుద్ధా కిల వర్ణ నిర్గమో. నైవాశకత్తం ప్రసమీడితుం చిరం.
నైవాశకత్వం ప్రసమేటితుం చిరం. హరే కృష్ణ ప్రభుజీ భాష్యం. చిత్రకేతువు ప్రేమాశ్రువులతో భగవానుని పాత పద్మములను పదే పదే తడుపసాగాను. ప్రేమ విఫలతతో కంఠము గద్గదము కాగా కొంతసేపు అతడు ఒక్క మాటైనను పలుకజాలకపోయాను. ధ్రువుడికి కూడా ఇలాంటి పరిస్థితి వచ్చింది. భగవంతుని చూసినటువంటి ధ్రువుడికి నోట మాట రాలేదు, ఏం మాట్లాడాలో కూడా తెలియలేదు, మౌనంగా ఉండిపోయారు. చిత్రకేతు పరిస్థితి కూడా అలానే ఉంది. చూశారు, కనీసంగా కోరికని కోరుకోవట్లేదు, భగవంతుని ప్రార్థన చేయట్లేదు, భగవంతుడి గురించి భగవంతుడితో ఏం మాట్లాడాలి అనేటువంటి విషయం కూడా మాట్లాడట్లేదు. ఆయనకి ఆనందాశ్రువులు అలా వస్తూనే ఉన్నాయి. ఆ ఆనందాశ్రువులతోటి భగవంతుడి యొక్క పాదాలన్నీ తడిచిపోతున్నాయి. సో ఆ విధంగా చిత్రకేతు యొక్క పరిస్థితి ఉంది. భాష్యం. శ్రీల ప్రభుపాద్. అన్ని అక్షరములు వాణితో తయారైన పదములు భగవంతుని స్తుతించుటకే ఉద్దేశింపబడినవి. చక్కని పదజాలముతో పద్యములల్లి భగవంతుని స్తుతించుటకు చిత్రకేతునకు అవకాశము లభించినను హర్షాతిరేకము వలన చిరకాలము అతడు అక్షరములను చేతకూర్చి స్తోత్రము కావింపలేకపోయింది. ఈ విషయమున శ్రీమద్ భాగవతము 1.5.22 నందు ఇట్లు తెలుపబడినది. ఇదం హి పుస్సంతపస శ్రుతస్య వా స్విష్టస్య సూక్తన్య చ బుద్ధితతయో అవిచ్యుతో అర్థః కవిభిర్నిరూపితో యదుత్తమ శ్లోక గుణానువర్ణనం అని. ఎవడేని వైజ్ఞానిక తాత్విక రాజకీయ ఆర్థిక యోగ్యతలను కలిగి ఉండి తన జ్ఞానమునందు పరిపూర్ణుడు కాకోరినచో ఉత్తమ శ్లోక రచన చేయగాని తన ప్రతిభను భగవత్ సేవలో వినియోగించుట చేయగాని భగవంతుని స్తుతించవలెను. చిత్రకేతు ఆ విధముగా చేయకూరినను ప్రేమ విఫలత చే ఆ కార్యమునకు అసమర్థుడయ్యను. కనుక స్తోత్రము చేయుటకు అతడు చిరకాలము వేచి ఉండవలసి వచ్చెను. హరే కృష్ణ ప్రభుజీ. భగవంతుని చూశారు, భగవంతుని చూసిన వెంటనే ప్రార్థన చెయ్యాలి. మనం కూడా మందిరానికి వెళ్ళినప్పుడు భగవంతుని చూడగానే ప్రార్థన చెయ్యాలి. కానీ చిత్రకేతు మహారాజుకి ఆనంద విహ్వలుడయ్యారు. సో ఆయన ప్రేమ విహ్వలుడయ్యారు. ఆయనకి ఆనంద బాష్పాలు తప్ప ఏమీ రావట్లేదు, నోట్లోంచి మాట రావట్లేదు. ఇక్కడ ప్రభుపాద వారు ఏం చెప్తున్నారు అని అంటే, మనము మాట్లాడేటువంటి ప్రతి మాట భగవంతుని కీర్తించడానికి అయి ఉండాలి. అంటే అక్షరాలతోటి అక్షరాలన్నింటినీ కలిపితే పదాలవుతాయి, పదాలన్నింటినీ కలిపితే ఒక పద్యం అవుతుంది. ఇలాంటి పద్యాలన్నీ కూడా భగవంతుని కీర్తించడానికి అయి ఉండాలి. కానీ చిత్రకేతు మహారాజుకి ఇప్పుడు అలాంటి అవకాశం వచ్చినా కానీ కీర్తించలేనటువంటి పరిస్థితుల్లో ఆయన ఆనంద అశ్రువులని కారుస్తూ ఆయన ప్రేమ విహ్వలుడైపోయి అలానే ఉన్నారు. కొంత సమయం పట్టింది ఆయనకి మాట్లాడడానికి, అందుకనే ఆయన ఇంకా ప్రార్థన అనేటువంటిది స్టార్ట్ చేయలేదు. నెక్స్ట్ శ్లోకం తరువాత 34వ శ్లోకం నుంచి చిత్రకేతు మహారాజు చేస్తున్నటువంటి ప్రార్థనలు ఉంటాయి భగవంతుడికి. సో ఇంకొక శ్లోకం ఉంది, అది రేపు చూద్దాం మనం. సో 33వ శ్లోకం నుంచి రేపు చూద్దాం. హరే కృష్ణ వంచకల్పతరుభ్యశ్చ కృపాసింధుభ్యేవ చ పతితానాం పావనేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. హరే కృష్ణ 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 హరే రామ 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 హరే హరే కృష్ణ.